ఈరోజు శ్రావణ మాసంలో మొట్టమొదటి శుక్రవారం, శ్రావణ శుక్రవారం. ప్రతి మహిళకి కూడా శ్రావణ శుక్రవారం అనేది ఒక పండగతో సమానం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజుకి చాలా ప్రత్యేకత ఉంటుంది. శ్రావణ మాసంలో అన్ని రోజులకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మాసంలో ప్రతి వారం కూడా లక్ష్మీదేవిని పూజించవచ్చు. శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజకి చాలా పవిత్రత, చాలా పుణ్యం వస్తుంది. పవిత్రంగా ఉండి భక్తి శ్రద్ధ నమ్మకంతో శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ మహిళ అయితే పూజిస్తుందో ఆ మహిళ నిండు నూరెళ్ళ సౌభాగ్యంతో ఆనందంగా ఐశ్వర్యంతో జీవించగలుగుతుంది. అంతేకాదు, ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు, గొడవలు, చికాకులు, నెగిటివ్ ఎనర్జీ, ఎన్ని రోజులు ప్రశాంతంగా లేకపోవడం వంటి సమస్యలు ఉన్నా కూడా ఈ శ్రావణ మాసంలో ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. శ్రావణ మాసాలలో ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం, ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల అందమైన ముగ్గులు పెట్టడం, ఉదయాన్నే నిద్రలేవడం, స్త్రీలు రంగురంగు పట్టు వస్త్రాలను ధరించడం, చేతికి నిండుగా గాజులను వేసుకోవడం, ప్రతిరోజు ఇంట్లో ధూపాన్ని వేస్తూ ఉండడం వంటి పనులు చేస్తే ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవికి గడపను అలంకరించిన ఇల్లు అన్నా, ప్రతిరోజు ఇంటి ముందు వేసే ముగ్గులు అన్నా అమ్మవారికి చాలా ఇష్టం. అలానే ఈ శ్రావణ మాసంలో అనునిత్యం కూడా తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలిగి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇంట్లో గొడవలు, పాజిటివ్ ఎనర్జీ లేకపోవడం, ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇంట్లో ఉన్న వారంతా బాధపడడం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా తులసి చెట్టులు కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి మొక్కను ఎప్పుడూ కూడా ముళ్ళ పొదలకి, అలానే ముళ్ళ చెట్లకి దగ్గరలో పెంచకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ తులసి మొక్కను అరటి చెట్టు పక్కన పెంచుకోవచ్చు. తులసి చెట్టు పక్కన నిండుగా నింపి ఉన్న బకెట్ని ఉంచకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా ఉంచడం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే ఇనుప సామానికి సంబంధించినటువంటి వస్తువులు, అంటే తాళం కప్పులు కానీ లేదా ఐరన్ వస్తువులు ఏవైనా సరే తులసి చెట్టు దగ్గర ఉంచకూడదు. అలానే పాత చీపుర్లు కానీ, చినిగిపోయిన చెప్పులు లేదా చినిగిపోయిన బట్టలు, ఇలా చెత్త చెదారాలు, చెత్త డబ్బాను కానీ తులసి చెట్టు చుట్టుప్రక్కల ఉంచకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి తులసి చెట్టుని ఈ నియమాలతో మీ ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోకి లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మాత్రం ఇలాంటి పొరపాట్లు చేయకండి. తులసి చెట్టు చుట్టుప్రక్కల చాలా పరిశుభ్రంగా ఉంచి తులసికి అనునిత్యం పూజలు చేయండి. అలానే మరి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం మొట్టమొదటిసారిగా వచ్చింది కాబట్టి ఈ రోజున తులసి చెట్టు మొక్క మొదట్లో రాత్రి 8 గంటలలోపు ఇది పెడితే చాలు, మీకున్న కష్టాలు తీరిపోతాయి. శ్రావణ శుక్రవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి పరిహారం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. అంతేకాదు, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము చెప్పే విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే శ్రావణ శుక్రవారం రోజు రాత్రి 8 గంటలలోపు ఈ తులసి చెట్టు మొక్క మొదట్లో ఏది పెట్టాలో తెలుసుకుందాం. భారతీయ సనాతన సంస్కృతి ధర్మాల ప్రకారం చెట్లను పూజించే సంస్కృతి మన భారతీయులకి ఉంది. మరి చెట్లను పూజించే సంస్కారం వల్ల
అందులో కొన్ని దైవాంగిక వృక్షాలుగా రూపొందించబడినవి. అందులో మరీ ముఖ్యంగా ముందుగా వచ్చేది తులసి చెట్టు. ఈ తులసి చెట్టు అనేది దైవ వృక్షంగా భావిస్తూ ఉంటాము. తులసి చెట్టుతో పాటు మరికొన్ని వృక్షాలు కూడా, అంటే మర్రి, రావి, జిల్లేడు వంటి వృక్షాలు కూడా, అలానే ఉసిరి వంటి వృక్షాలు దైవ వృక్షంగా భావించబడతాయి. అందులో మొట్టమొదటిది తులసి. తులసి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. తులసిలో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు తులసి మొక్కలో ఉంటాయి అని సైన్స్ కూడా నిరూపించింది. అయితే ఈ తులసి మొక్కలో అనేక రకాల దివ్యౌషధ గుణాలతో పాటు ఆర్థిక ఇబ్బందులను తొలగించే, అష్టైశ్వర్యాలను కలిగించే శక్తి కూడా ఉంది. మరి ఈరోజు తులసి మొక్క మొదట్లో ఏ పరిహారం చేయాలి అంటే, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కదా, సాయంత్రం సంధ్యాదీపాన్ని శ్రావణ మాసంలో వెలిగిస్తూ ఉంటాం కదా, అలా వెలిగించే సమయాల్లో, శ్రావణ సంధ్యాదీపాన్ని వెలిగించే సమయంలో లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా విగ్రహం ముందు కానీ ఒక బౌల్ని తీసుకొని అందులో దొడ్డుప్పుని వేయండి. ఆ బౌల్ అనేది మట్టి లేదా గాజు పాత్ర అయి ఉంటే చాలా మంచిది. అలా ఒక బౌల్ని తీసుకొని ఉప్పుని వేయండి. దొడ్డుప్పుని వేశాక అందులో ఒక 9 లవంగాలను పెట్టండి. అలా పెట్టి లక్ష్మీదేవి పూజలో ఉపయోగించే పసుపు కుంకుమను ఆ లవంగాల పైన వేయండి. అలా వేసి పూజ పూర్తయ్యే వరకు ఆ బౌల్ని అలానే ఉంచండి. పూజ పూర్తయ్యి లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదివి అమ్మవారికి నమస్కరించుకొని కోరికలను చెప్పుకున్నాక ఆ బౌల్ని మీ 2 చేతుల్లోకి తీసుకొని బయటికి వచ్చేయండి. బయటికి తులసి చెట్టు దగ్గరికి వచ్చి మళ్ళీ ఒకసారి మీ కోరికను చెప్పుకొని, మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకొని లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తలుచుకొని ఆ బౌల్లో ఉన్నటువంటి లవంగాలు ఉప్పుని తీసి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలా తీసి అందులో పెట్టేసి మళ్ళీ మట్టి కప్పేయండి. అలా కప్పేస్తే మీకు ఉండే సకల దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. ఉప్పు ధనాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉన్నటువంటిది. ఉప్పు అనేది చాలా శక్తితో కూడినటువంటిది. ఉప్పులో నెగిటివ్ ఎనర్జీని తొలగించి దైవశక్తిని ఆహ్వానించి ధనాకర్షణ కలిగించగల అద్భుత శక్తి ఉప్పులో ఉంటుంది. దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు సముద్రంలో దొరికే గవ్వలు, గోమతి చక్రాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. గవ్వలు, గోమతి చక్రాలు లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా పిలువబడతాయి. అయితే ఈ వస్తువులన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు. ఇక ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు తప్పకుండా ఈ విధంగా రాత్రి 8 గంటలలోపు చేయండి. అలానే శ్రావణ మాసం మొత్తం కూడా సంధ్యాదీపాన్ని ఇంటి సింహద్వారం ముందు వైపు, అలానే తులసి మొక్క దగ్గర శ్రావణ సంధ్యాదీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగిస్తే ఎంతటి కష్టాలు, దరిద్రాలైనా దూరమైపోయి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, భర్తకు నోరే ఆయుష్ కూడా ఆ దైవం ప్రసాదించడం జరుగుతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.